సార్ నమస్కారం సార్ నమస్కారండి మీరు ఇంత ముండిగా చేస్తే ఎలా సార్ మీరు కాదు చేసేది కాదు మీరు అందరినీ భయపెట్టేస్తారు మీరు అందరిని కాదు కాదు మీరు కొంచెం ఇంకొకసారి ఆలోచించుకొని మన అందరం కూర్చొని మీరు మీరు ఎట్లా మీరు మీరు అందరితో మాట్లాడు ఒకసారి ఎందుకు మీరు ఒక్కళ్ళు ఇంత సాహసం చేస్తే ఎట్లా మీరు ఈ వయసులో నేను చేసే ప్రతి పని కూడా మీ ద్వారా రాష్ట్రం బాగుపడాలి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి మీ ద్వారా కాపురంలో బాగుపడాలి అది అల్టిమేట్ చేయండి నేను చేసే ప్రతి పనిలో కూడా ఇవన్నీ ఉంటాయి మాకు కావాల్సింది మీరు ముఖ్యమంత్రి అవ్వాలి పైన అయ్యాము మరి ఆ టైంలో మీరు అలా చూడాలనుకుంటే మీరు ఆమా నిరాహార దీక్షలు చేస్తారా సార్ మీరు పెద్దలు మాకు మాకు బాధగా ఉంటాయి మీరు ఇలాగ అన్నాలన్నీ మానేసి మీరు వయసులో మ్యామ్ కనీసం మందులు కూడా వేసుకోకుండా మీరు ఇట్లా ఉంటే ఎట్లాగా మీరు ఒకసారి దిగిన తర్వాత అండి రాజకీయంగా చేస్తే మళ్ళీ అదిగో అంటారు అంటే మీరు మీ పట్టుదల తెలుసు నాకు అంటే ఏం లేదు మీరు కనీసం అంటే ఏం లేదు మీరు ఇంత సాహసం దేని కొడుకట్టారని నాకు బాధ అనిపించింది మీరు ఏం చేయమంటారు చెప్పండి ఏలేదు ఒకసారి నేను మీరు కొంచెం కనీసం మందులు వేసుకొని కొంచెం నా మాట విని కొంచెం మీరు విరమించండి ఇంకొంచెం పకడ్బందీగా మాట్లాడి ఇంకొంచెం పకడ్బందీగా మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకొక వేరే విధ రకంగా దీన్ని కార్యాచరణ ప్రకటి నేను నా రిక్వెస్ట్ ఏమైనా మీరు కొంచెం విరమించండి అంతే మీరు ఏలా మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి నేను వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను మీరు కొంచెం మనసుపోతే కొంచెం జాగ్రత్తగా మీరు విరమించండి మీ స్టేట్మెంట్ ఇచ్చారు అందరికీ రీచ్ అయింది అది దున్నపోతున్న వర్షం లాంటి వాళ్ళు ప్రభుత్వం అది మనం ఎన్ని చేసినా మీరు మీరు సఫర్ అవ్వకూడదండి మీలాంటి అనుభవజ్ఞులు మా అందరికీ మార్గదర్శకత వహించాలి మీరు దిగి రావాలంటే అది మీరు పొలిటికల్గా చేద్దాం సార్ ఆమర నిరాహార దీక్షలు వీళ్ళు మిమ్మల్ని మరింత హింస గురి చేస్తారు తప్ప సత్ఫలితాలు వస్తాయనేది నాకు అదొక్కటే సందేహం అందుకని కొంచెం మీరు ఆలోచించుకొని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం దీక్షని విరమించి ఒక విరామం ఇవ్వండి కొద్ది నిమిషాల క్రితమే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పెద్దలు సీనియర్ రాజకీయ నాయకులు హోంశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞులు పార్లమెంటేరియన్గా విశిష్ట సేవలు అందజేసిన పెద్దలు చేగుండ హరిరామజావయ్య గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను ముఖ్యంగా కాపు రిజర్వేషన్కి సంబంధించి ఈబీసీ కోటాలో 5% ఇవ్వాలన్న దానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించాలి వారు ప్రకటన చేయాలని చెప్పి ఆయన కోరుకుంటూ నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయన కూర్చోక ముందే ఆయన్ని రాత్రి పోలీసులు హుటాహుటిన తీసుకెళ్ళి ఆయన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టారు ఈ సంఘటన నా దృష్టికి రాగానే వారి కుటుంబ సభ్యులందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడే వారితోటి మాట్లాడి నేను వారికి నా విజ్ఞాపన నా విన్నపం పెద్దలు హరిరామజోగయ్య గారికి ఇలాంటి మూర్ఖపు ప్రభుత్వం ఇలాంటి మొండి ప్రభుత్వం ఆయన ఇలాంటి మొండి వైఖరి నేను ఎదుర్కొన్న వ్యక్తి కాకపోతే దీన్ని ఇంకొక విధానంగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను వారికి నా విన్నపం వయసుని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని అలాగే ఆయన అనుకుంటున్న ఆశయాలని లేదంటే ఒక ఈ లాభాపేక్ష లేని రాజకీయాలు లేదంటే ఆశ్రిత పక్షం లేని రాజకీయాలు అణగారిన వర్గాలకు అండగా ఉండే రాజకీయాలు రావాలని కోరుకుంటా ఉన్నారు అవన్నీ నెరవేర్చాలంటే ఆయన సలహాలు ఆయన అనుభవం చాలా అవసరం అందుకని వారిని ఆమర నిరాహార దీక్షని విరమించుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నాను ఎందుకంటే ఇంతటి వయసులో అది ఆయన చేయటం అనేది ప్రతి ఏ కారణం కోసం అయితే పనిచేస్తారో అందరూ ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాల్సిన విషయం నా రిక్వెస్ట్ కూడా ఒకటే హరిరామజోగయ్య గారు ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు 2008లో కూడా ఆయన పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పైన అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన కూడా ఆయన సూచనలు చేశారు కొన్ని విమర్శలు చేసేటప్పటికీ ఆయన ఇంటి మీద కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన సతీమణి ఇంట్లో ఉండగానే దాడి చేశారు అవన్నీ తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఆయన ఒక బలంగా ఒకటి అనుకుంటే చాలా మొండిగా బలంగా పోరాటం చేయగలిగే సత్తా ఉన్న నాయకులు సీనియర్ నాయకులు ఆయన
ఆయన చాలా ఒక బృహత్తర కార్యం తీసుకున్నారు. అది సాధ్యపడాలంటే ముందు ఆయన ముందు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన ఈ వయసులో ఆయన ఇలాంటి కష్టమైన ఆమ నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా ఆ కాజ్కి భంగం కలిగజేస్తాయి. ఆయన ఏ కాజ్కైతే పోరాటం చేస్తున్నారో వాటికి భంగం కలిగిస్తాయి అన్న ఒక ఆలోచన కూడా ఆయన సంబంధికులు కానీ ఆయన అనుచరులు కానీ అందరూ నాకు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలియజేయని వారికి మాట అంటే నేను వారికి అందరినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన్ని ఈ ఆమరణ నిరాహార దీక్ష నుంచి అట్లీస్ట్ పూర్తిగా ఆయన వండితనం నాకు తెలుసు కనీసం పూర్తిగా విరమించుకోకపోయినా అట్లీస్ట్ తాత్కాలికంగానే సరే మీరు విరమించుకొని తర్వాత అందరితో కూర్చొని మీ అనుచరులు అందరితో కూర్చొని మీ సపోర్టర్స్ అందరితో కూర్చొని అప్పుడు మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు ఆలోచించి ఒక దీనికి మీరు ఆమరణ నిరాహార దీక్ష మీరు నుంచి మీరు బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని ఆపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.